చిత్తూరు జిల్లాలో ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ కరీం, మైనారిటీ నాయకులు షేక్ గోరాభాషా, జిల్లా అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గత నెల రోజుల నుండి 5 సార్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో రైతులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే నెరవేర్చకపోతే ఆత్మహత్యల శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయాలని రైతులు బొండ్లా నరసింహులు, లక్ష్మయ్య, నాగులు, సీతంబ కుమార్ కోరారు. డిసెంబర్ 15 నుంచి ఇగో ఇప్పటికి జనవరి 28 తారీఖు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు నాటేసుకోవాలి, ఎప్పుడు మేము అది చేసుకోవాలి? లైన్ మీద సార్ ఇప్పటికి చేసేది చేస్తున్నాం నాయన తోటి అయితే లేదు. ఆ డిపార్ట్మెంట్ కూడా మానిటర్ ఎక్స్పెన్సెస్ లేదు, మాకు అడిగితే ట్రాన్స్ఫర్మ్ ఇస్తలేడు. అందిస్తాడు చెప్పు. డిసెంబర్ 15 తారీఖు నాడు 3-2 కలిపాయి 4-5 ఇడికి ఆరోది సార్ ఆరోది. ఇది ఇది 5 నడుస్తుంది, 5 వరకు ఇడికి నడుస్తుంది. డిసెంబర్ నుంచి 17 నుంచి స్టార్ట్ మాది వెళ్తే ఇప్పటికి కూడా ఒక గుంట పార పెట్టలేము, మోటార్తో నడవలేదు. ట్రాన్స్ఫారం ఇడికి కాలిపోయి 4 ట్రాన్స్ఫారం గజెంద్ర ఇప్పుడు కూడా నడుస్తుందేమని నిన్న ప్రయత్నం చేసినాము. సార్ అందరూ వచ్చిర్రు, ఎంపీ లైన్ పట్టి కూడా అందరం చెక్ చేసిర్రు, అందరం చెక్ చేసినాము, డౌట్ ఉన్నాయి కూడా తీసేసినాము. అట్లా కూడా పీస్ వైర్ ఏరో ఇవాళ కూడా మాకు ట్రాన్స్ఫారం సాల్వ్ అయితే లేదు. ఇవాళ ఒక మోటార్ నడిచింది లేదు, మేము దుక్కి దున్నింది లేదు. ఇవాళ పల్లికాయ పెట్టుకోమన్నాము, ఏదో పెట్టుకోమన్నాము, చిల్లర పంట పెట్టుకోమన్నాము, చిల్లర పంట పెట్టలేము, కల్టివేటర్ వేయలేము, ఇవాళకు దున్నలేము. ఇవాళ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర్ మండలంలోని పోలీస్ స్టేషన్లో ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. నిజాలను వెలికి తీయడంలో ఏవన్ టీవీ ఛానల్ ఎప్పుడూ ముందంజలో ఉండాలని ఎస్ఐ అభినందనలు తెలిపారు. ప్రజలకు ఏవన్ టీవీ వారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏవన్ టీవీ ప్రారంభించి 4 సంవత్సరాల సందర్భంగా ఛానల్ వారు నూతన సంవత్సర సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అసలు క్యాలెండర్ను పోలీసు వారి ద్వారా ఆవిష్కరించినందుకు గాను మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా ఏవన్ టీవీ యజమానికి ధన్యవాదాలు చెబుతున్నాము. ముఖ్యంగా ఈ ఏవన్ టీవీ వారు ఏదైనా విషయాలు ఉంటే కనుక ప్రజలకు చేరువగా ఉండేసి ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది ప్రజల చింతకు చేరువవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను.